फ्रेंड्स अंदर की नमस्कार निन्ना मुख्यमंत्री एका कलेक्टर एका समावेश भूमुलक संबंधी विषय में मल्ली पात चट्टमे वर्तिस्तुंदी पात चट्टम एका आधारंगाने रिजिस्ट्रेशन उंटाई अनि चेप्पनि చెప్పడం జరిగింది. దాంట్లోనే ఈ సాదా బైనామాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేకంగా ప్రకటన చేయడం సమీక్ష చేయడం చేశారు. ఈ సాదా బైనామాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2016 మరి 2014 జూన్ 2 కంటే ముందుగా తెల్ల కాగితాల మీద జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక విషయంలో ఒక అవకాశంగా ప్రభుత్వం ఇస్తాము ఆ ప్రకారంగా వాటి యొక్క వివరాలు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. 2016 లో ఒకసారి అవకాశం కల్పించారు. ఆ ప్రకారంగా దరఖాస్తులు కొన్ని వేల సంఖ్యలో వచ్చాయి. వాటిని పరిశీలించడం తిరస్కరించడం కొన్ని రిజిస్ట్రేషన్లు జరపడం జరిగింది. మళ్ళీ అక్టోబర్ 12 2020 లో మళ్ళీ ఎందుకు ఈ సాదా బైనామాల్ని తరమికి తీసుకొచ్చారని చెప్పని నేను అడుగుతా ఉన్నా. తీసుకొచ్చినటువంటి తర్వాత గడువు ముగిసింది, మళ్ళీ గడువు పెంచారు, తర్వాత రిజిస్ట్రేషన్ లో కొత్త చట్టం అంటంతో ఆపారు. ఈ సాదా బైనామాలు అనేటువంటి ఒక వ్యవహారం టిఆర్ఎస్ నాయకుల యొక్క బినామీ వ్యవహారంగా మారింది. ఈ సాదా బైనామాల యొక్క వ్యవహారం టిఆర్ఎస్ నాయకుల యొక్క బినామీ వ్యవహారంగా మారింది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డటువంటి తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి వార్డ్ కమిటీ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ రకంగా అనేక స్థాయిలలో నాయకులు గెలిచినటువంటి తర్వాత అనేక భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు విషయాల్లో తెల్ల కాగితాల మీద రాతలుంటే చాలు రిజిస్ట్రేషన్లు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నామని చెప్పడం ద్వారా ఇదంతా ఒక పెద్ద కుంభకోణంగా మారింది. మళ్ళీ కొత్త చట్టం ఉన్న తర్వాత నిన్న కలెక్టర్ల యొక్క సమావేశంలో పాత చట్టం ప్రకారమే ఈ సాదా బైనామాల యొక్క రిజిస్ట్రేషన్లు కూడా చేస్తామని అంటాం. ఇది ముంబాటికి నిజమైనటువంటి ఒక వ్యవహారానికి న్యాయం చేస్తున్నటువంటి ఒక నిర్ణయం ఎంత మాత్రం కూడా కాదు. అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో, జిల్లాల్లో ఈ టిఆర్ఎస్ నాయకుల యొక్క బినామీలకు సంబంధించినటువంటి ఒక తెల్ల కాగితాల మీద సాగినటువంటి వ్యవహారాల్ని రిజిస్ట్రేషన్లు చేసుకోవటం కొరకు అధికారికంగా కలిగించినటువంటి ఒక అవకాశంగా దీన్ని పేర్కొంటూ ఈ సాదా బైనామాల్ని వెంటనే ఆపివేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇకపోతే మొన్న ఆఫీస్ పేటికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. కిడ్నాప్ కథ మనందరం కూడా చూశాం. పోలీసులు అతి ఉత్సాహంతో ఛేదించినటువంటి విషయాన్ని కూడా మనమందరం కూడా గమనించాం, మరి పత్రికల్లో, ప్రచార సాధనాల్లో విన్నాం. ఈ పోలీసుల యొక్క వ్యవహారాన్ని సీఎం బంధువులు అవకాశంగా తీసుకుని ఉన్నత న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే భూ వివాదాలు కొనసాగుతున్నాయో, ముఖ్యంగా సిఎస్ నెంబర్ 14 ఆఫ్ 1958
సిఎస్ నెంబర్ ఆఫ్ 14 ఆఫ్ 1958 కింద హైదర్ నగర్ కు సంబంధించి బాలనగర్ మండలం 98 ఎకరాల 10 గుంటలు 172 సర్వే నెంబర్ మళ్ళీ 163 సర్వే నెంబర్ కు సంబంధించినటువంటి 57 ఎకరాల భూమి లావాదేవీలు మళ్ళీ కూడా సీఎం సంబంధించినటువంటి బంధువులే ఈ వివాదంలో ఉన్నటువంటి వ్యక్తులని బలవంతం పెట్టి అమ్మితే మాకే అమ్మాలి కొంటే మేమే కొనాలి ఈ జంట నగరాల్లో వేరే భూ వ్యవహారం కానీ భూ లావాదేవీ కానీ జరగటానికి వీల్లేదు ఎవరైనా దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తే ఈ కిడ్నాప్ సందర్భంగా ఏ రకంగా అయితే జరిగిందో అదే రకమైనటువంటి వ్యవహారం జరుగుతుందని చెప్పని భయభ్రాంతులు గురి చేసి ఈ 98 ఎకరాల హైదర్ నగర్ 57 ఎకరాలు 163 172 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఒప్పందాల్ని ఈ 3-4 రోజుల్లోనే చేసుకోవడం జరిగిందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సీఎం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు దేవాలయాల భూములపైన కన్నేశారు, వక్ఫ్ ల్యాండ్ పైన కన్నేశారు, ప్రభుత్వ భూములపైన కన్నేశారు, ఉన్నత న్యాయస్థానంలో వివాదాల్లో ఉన్నటువంటి భూములపైన కన్నేశారు, కస్టోడియన్ ప్రాపర్టీస్ అంటే కాంతి సీకుల భూములపైన కన్నేశారు. చాలా వేగంగా వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఏదో 2 పార్టీల నడుమ, ఇద్దరు వ్యక్తుల నడుమ సంబంధించినటువంటి తగాదా ఎంతమాత్రం కూడా కాదని చెప్పి నేను మరీ ఇంకొకసారి కూడా మనవి చేస్తున్నా. ఇది అవకాశంగా తీసుకొని ప్రతి వివాదంలో కూడా వీళ్ళు తలదూర్చారని చెప్పని నేను పేర్కొంటూ ఈ మియాపూరు, హైదర్ నగర్, మల్కారాం, అఫీస్పేట్, అస్మత్పేట్, సాహెబ్గూడ, అబీజ్పూర్, ఘాన్సీగూడ, ఇబ్రాహీంపట్నం మండలం, శంషాబాద్ మండలం సంబంధించినటువంటి కూడా వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి భూములపైన లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, వివాదాల్ని సెటిల్మెంట్లు సీఎం యొక్క కార్యాలయంలోనే జరుగుతున్నాయని చెప్పని నేను మరొకసారి పేర్కొంటా ఉన్నా. ఈ సందర్భంగా దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఈరోజు కార్యాలయము, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి యొక్క బంధువులు ఈ భూ లావాదేవీల్లో, ఈ భూ కుంభకోణాల్లో, ఈ భూ తగాదాల్లో, భూమికి సంబంధించినటువంటి ఒక ఇతరతర వ్యవహారాల్లో పూర్తిగా కూడా తలదూర్చి ఒకవైపున పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేస్తున్నారని చెప్పని నేను ఆరోపిస్తున్నా. గతంలో మియాపూర్ సంబంధించినటువంటి భూ వ్యవహారంలో ఎవరైతే జైలుకెళ్లారో, ఎవరైతే వివాదంలో ఉన్నటువంటి వ్యక్తులున్నారో వాళ్లతో కూడా పిలిపించి మాట్లాడి ఒప్పందాలు చేసుకుంటారా, లేకుంటే అఖిల ప్రియకి పట్టిన గతి పట్టాలా అని చెప్పని హెచ్చరిస్తున్నారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. ఈరోజు అఫీస్పేట్ భూములకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఒక దర్గాకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రకటన ఇచ్చారు, అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పని, ప్రభుత్వమే కాపాడటానికి ప్రయత్నం చేస్తోందని చెప్పని. ఈరోజు వక్ఫ్ భూమి సంబంధించినటువంటి వ్యవహారం, వక్ఫ్కు సంబంధించినటువంటి సలీం అనేటువంటి ఒక ఉన్నత అధికారి అసలు అంతకుముందు ఈ భూమిని ఎందుకు కాపాడలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నా. హైకోర్టులో ఎందుకు ప్రభుత్వం వక్ఫ్ ఓడిపోయిందని చెప్పని నేను నిలదీస్తున్నా. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టుకి వెళ్లడం ద్వారా మా పక్షాన మాట్లాడారని చెప్పడం ఏమవుతుందో, ఇది పూర్తిగా కూడా ప్రజల్ని తప్పులో పట్టించడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి యత్నం అని చెప్పని నేను పేర్కొంటున్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్టయితే దేవాలయ భూములనే
వక్ఫ్ భూములను కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళికా మాత భూములు యొక్క వ్యవహారం లావాదేవీ కబ్జా బయటపడ్డ తర్వాతనే ఎండోమెంట్ శాఖ కదిలొచ్చినటువంటి మాట వాస్తవం. ఈ అఫీస్ పేడికి సంబంధించినటువంటి విషయం వ్యవహారంలో కూడా ఈ కిడ్నాప్ కథ బయటకు వచ్చినటువంటి తర్వాతనే ఈ అలీ దర్గాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంఐఎం ఎందుకు మాట్లాడతల్లా? ఈ పైగా భూములకు సంబంధించినటువంటి విషయంలో, ఈ వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ఈ యొక్క ప్రభుత్వ భూముల యొక్క వ్యవహారంలో, నిజాం నవాబుల యొక్క భూముల యొక్క వ్యవహారంలో ఎంఐఎం ఎందుకు మాట్లాడతల్లా? దానికి సంబంధించేటువంటి వారసులని టిఆర్ఎస్ కప్ప చెప్తా ఉంది. వాళ్ళ యొక్క సంతకాల్ని సాదా బైనామా కింద ఫోర్జరీలు చేసి టిఆర్ఎస్ యొక్క ముఖ్యమంత్రి బంధువులకు అప్ప చెప్తా ఉన్నారు. వాళ్ళేమో సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎంఐఎం టిఆర్ఎస్ ఇద్దరు కలిశారు. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఎంఐఎం టిఆర్ఎస్ ఇద్దరు కలిశారు. జంట నగరాల్లో ఇది అతి పెద్ద భూ కుంభకోణం అని చెప్పని నేను పేర్కొంటున్నా. అతి పెద్ద భూ కుంభకోణమే కాకుండా కొన్ని వేలాది ఎకరాల్ని దారాదత్తం చేసుకోవడం కొరకు సీఎం కుటుంబీకులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పని నేను పేర్కొంటున్నా. మా భూములు మాకేనో అని చెప్పని తెలంగాణ యొక్క రాష్ట్ర సాగరంలో సాగినటువంటి ఒక ఉద్యమంలో వచ్చినటువంటి ఒక వేదన, వచ్చినటువంటి నినాదం, వచ్చినటువంటి ఒక పోరాట పిలుపుని ఈరోజు ముఖ్యమంత్రి యొక్క బంధువులు ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి భూములన్నింటినీ కూడా మా భూములు మాకేనో అన్నట్టుగా ఈ యొక్క భూములన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కైవసం చేసుకోవటానికి, కబ్జా చేసుకోవటానికి, హస్తగతం చేసుకోవటానికి ఒక వైపున పోలీసుల్ని ప్రయోగిస్తా ఉన్నారు, ఇంకొక వైపున వివాదంలో ఉన్నటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, ఇంకొక వైపున అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు, మరొక వైపున మేమనుకుంటేనే రెవెన్యూ చట్టం, మేముంటేనే రిజిస్ట్రేషన్లు, మాతోనే ఎల్ఆర్ఎస్, మాతోనే బీఆర్ఎస్ అని అనుకుంటూ కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తామని పేర్కొంటూ వాటికి ఎక్స్టెన్షన్ గడువులు విధిస్తూ ఈరోజు లబ్ధి పొందుతుంది, దారాదత్తం చేసుకుంటుంది, స్వాహా చేస్తుంది, కుంభకోణానికి పాల్పడుతోంది. మళ్లీ మళ్లీ నేను చెప్తున్నా, ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులే అని చెప్పని నేను పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ మళ్లీ ఈ యొక్క అంశాలపైన, కుంభకోణాలపైన సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక వైపున హైదరాబాద్ ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఎన్నైతే లింక్ రోడ్లని వీళ్ళు రూపకల్పన చేశారో, పనులు ప్రారంభించారో, ఈ రూపకల్పన చేసి పనులు ప్రారంభించినటువంటి అలైన్మెంట్ల చుట్టూ రియాల్టర్ల కోసమే ఈ లింక్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ లింక్ రోడ్లకి అటుపక్కన ఇటుపక్కన పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసింది కేటీఆర్ యొక్క మిత్ర బృందం అని చెప్పని నేను పేర్కొంటున్నా. పత్రికా విలేకరులుగా, ప్రచార సాధనాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మీరే ఈ లింక్ రోడ్ల చుట్టూ పరిశీలించండి, సందర్శించండి. కట్టడాలు ఎవరివి, కొన్న భూములు ఎవరివి, ఉన్న భూములు ఎవరివి అని మీరు సందర్శిస్తే మీకే ఇది అర్థమవుతుంది. అవి లింక్ రోడ్లు కాదు, అవి కేవలం రియాల్టర్ రోడ్లు. ఒకవైపున సాధారణ రైతులేమో మీరు లింక్ రోడ్డుకి ల్యాండ్ అక్విజిషన్ కి సంతకం పెడతారా, లేకపోతే దాన్ని రోడ్డులో చూపించి మేము లాక్కోమంటారా అని చెప్పని చెప్పారు. ఇట్లా పీర్జాదిగూడెం దగ్గర చేశారు, బోడుప్పల్ దగ్గర చేశారు, కాజాగూడ దగ్గర చేశారు, కీసర దగ్గర చేశారు, శంషాబాద్ దగ్గర చేశారు,
దగ్గర దగ్గర 40 రింగ్ రోడ్లున్నాయి, లింక్ రోడ్లు. వీటన్నిటి కాడ కూడా ఇదే వ్యవహారం జరుగుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఏ రకంగా అయితే మరి రియల్టర్లకి ఫేవర్ ఇచ్చారో ఇప్పుడు లింక్ రోడ్లని మళ్లీ అదే రకంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారని చెప్పి, అందుకనే జిహెచ్ఎంసీ యొక్క మేయర్ ఎన్నిక, జిహెచ్ఎంసీ యొక్క ఎన్నిక దానికి గడువు లోపలే ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఆ గడువు లోపలే అనుమతులు ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఆ గడువుకి లోపలే ఈ ఇన్ని రకాల నిర్ణయాలకి, అక్రమమైనటువంటి ఒక నిర్ణయాలకి పాల్పడాలని ఆలోచిస్తున్నారు. ఇది ఎంఐఎం టిఆర్ఎస్ కలిసి సీఎం యొక్క అండదండలతో కేటీఆర్ యొక్క మిత్ర బృందం చేస్తున్నటువంటి వ్యవహారంగా నేను ఆరోపిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, సిట్టింగ్ జడ్జి చే వీటి వ్యవహారాలపైన విచారణ జరిపించాలని చెప్పని మేము కోరుతూ మళ్లీ థర్డ్ ఎపిసోడ్ కూడా పండగ తర్వాత బయట పెడతామని చెప్పని నేను పేర్కొంటున్నా. ఈసారి పేర్లతో, సంస్థలతో, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి డేట్లతో సహా బయట పెడతామని చెప్పని నేను పేర్కొంటున్నా. ఓకేనా అండి?